విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను మీ అంగీ ఈ నెల జూలై నెలలో పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి సంబంధించిన పరిహారం తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తుశాస్త్ర పండితులు

కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఇప్పుడు జూలై నుంచి వరకు అసలు రాశి వారికి ఏ ఉంటుందండి రాశి వారికి ఈ నెల పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం రాశిలోనే కుజ గురువులు అలాగే ముందు రవి బుద్ధ శుక్రులు పంచమందు కేతువు దశమందు శని వక్రీకరించి ఉండడం లాభమందు రాహు ఈ యొక్క వృషభ రాశి వారికి గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం ఈ కారణం చేత గ్రహ సంచారం అనుకూలంగా గ్రహాల యొక్క అనుగ్రహం అనుకూలంగా ఉండడం కారణం చేత అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా పూర్తి చేసుకుంటారు ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చేతి వృత్తులు కుల రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు అలాగే ధనాదాయం మాత్రం చక్కగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఉద్యోగార్థులకు నిరుద్యోగస్తులకి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి అలాగే విద్యార్థులకి ఏ సంస్థలోనైతే ఆశించి సీట్ను ఆశిస్తారో ఆ కళాశాలలో మీకు తప్పకుండా దైవానుగ్రహం చేత మీకు సీట్ లభించేటువంటి ఉన్నాయి అయితే ప్రధానంగా శని వక్రీకరించినటువంటి పరిస్థితి ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే చేపట్టినటువంటి పనులన్నీ కూడా ఒకటికి రెండు సార్లు చేస్తే తప్ప పూర్తి కానటువంటి పరిస్థితులుగా గోచరమవుతున్నాయి ఉదాహరణకి మీకు ఏదైనా కానీ ఒక డాక్టర్ దగ్గరికి అపాయింట్మెంట్ కోసం వెళ్తారు పలానా సమయానికి రమ్మని అంటారు ఆ సమయానికి వెళ్తారు కానీ డాక్టర్ లేరండి అనిగవారి కారణాల వల్ల సాయంత్రం వస్తున్నారు మళ్ళీ తిరిగి సాయంత్రం రండి అంటే ఏంటి మనము మంచి కోసం ఒక పని కోసం మనం చేస్తున్నప్పుడు కొన్ని కారణాల వల్ల అవాంతరాలు ఆలస్యం అవుతాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని నిరాశపడకుండా ఒక్కవోని ధైర్యంతో ముందడుగు వేసినట్లయితే తప్పకుండా వృషభ రాశి వారికి అన్ని రకాలుగా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా వివాహార్థులకి వివాహ సంబంధములు పెరుగుతాయి తద్వారా మీకు అనుకున్నటువంటి విధంగా వివాహ సంబంధాలు కుదుర్చుకునేటువంటి అనుకూలమైనటువంటి కాలముగా ఈ యొక్క పదహారు నుంచి ముప్పై ఏడవ తారీఖు వరకుగా చెప్పవచ్చు ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కాస్త సంయమనం పాటించాలి లౌక్యంతో ముందడుగు వేయాలి ఏ యొక్క ఇబ్బందులు వచ్చినప్పటికీ నవ్వుతో సమాధానం చెబుతూ నవ్వుతోనే ఆ యొక్క సమస్యల్ని దాటవేసుకున్నట్లయితే తప్పకుండా మీరు ఉద్యోగంలో వచ్చే సమస్యల నుంచి బయటపడతారని చెప్పొచ్చు ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే రాశిలోని కుజ యొక్క సంచార ప్రభావం ఈ కారణం చేత మీకు కొన్ని విధాలుగా అతి ఆత్మవిశ్వాసం మీలో తోడై ఉంటుంది కాబట్టి ధైర్యంతో ముందడుగు వేస్తారు కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ధైర్యంతో ముందడుగు వేసే సమయంలో ఇతరుల యొక్క సహాయ సహకాలు కూడా తీసుకొని మీరు కనుక ముందుకు వేసినట్లయితే ఈ యొక్క వృషభరాశి వారికి అన్నిటా మంచి జరుగుతుందని చెప్పొచ్చు అయితే ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ప్రతీది కూడాను ఈ యొక్క వృషభ రాశి వారు డైట్ కంట్రోల్లో ఉన్నట్లయితే అసిడిటీ మరియు సంబంధించినటువంటి ఇబ్బందులు అనేటివి తొలగిపోతాయని చెప్పొచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశి వారికి మంచి చెడు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఎంతటి వాడికైనప్పటికీ కూడాను డబ్బుతోనే సమస్యలు వస్తాయి ఈ యొక్క కలియుగంలో వందకి డెబ్బై శాతం సమస్యలు డబ్బుతోనే వస్తాయి ఆ సమస్యలు కూడా డబ్బుతోనే తీరుతాయి కాబట్టి ఏ ఏ రోజుల్లో ఏ విధంగా డబ్బు ఆదాయం అధికంగా ఉంటుంది అలాగే ఏ రోజుల్లో మానసికంగా ఆందోళనగా ఉంటారు ఏ రోజుల్లో అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటి విషయాన్ని మీరు మీకోసం క్లుప్తంగా తెలియచేయడం జరుగుతుంది ఇక పదహారో తారీఖు పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు ఇది సంపూర్ణమైనటువంటి యోగాన్ని అందించేటువంటి సమయంగా చెప్పొచ్చు ఈ యొక్క ఇప్పటి వరకు ఇక మనం వీళ్ళకి అప్పిచ్చాము ఇక డబ్బు రాదేమో వీళ్ళ నుంచి అనుకున్నటువంటి సందర్భంలో మీకు కొంత వర్తమానం కొంత డబ్బు తీరుస్తామని చెప్పి రావచ్చు లేకపోతే ఇతరత్ర మీరు మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం డబ్బు ఎవరి దగ్గర అప్పు కావాలనుకున్నా లేదా ఏదైనా లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నా మంచి శుభమైనటువంటి వార్త కానీ విశేష ధనప్రాప్తి కానీ ఈ పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖులో మీకు అందబోతుందని చెప్పొచ్చు ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఈ యొక్క సమయంలో కనుక మీరు ఆల్రెడీ మీ యొక్క గోచార రీత్య పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖులో ఖర్చులు ఉన్నాయి మీరు ప్లానింగ్ చేసుకుని ఇంకా కొత్త ఖర్చులు తోడైనట్లయితే ప్రధానంగా వాటికి కొంత ఇబ్బందికరంగా మీకు అదనంగా ఖర్చులు అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించి చాలా మటుకు మీరు పెట్టుకున్నటువంటి ఖర్చుని వాయిదా వేసుకోవడమో లేకపోతే లేదా వాటిని మానుకోవడమో చేసినట్లయితే మీకు కొంత ధనవ్యయం తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరం అవుతుందని చెప్పొచ్చు ఇక ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఒక వృషభ రాశి వారికి సంబంధించి సంతానంతో విభేదాలు ఏర్పడే అవకాశం కాబట్టి సంతానంతో వాగ్వివాదాలు పెట్టుకోకూడదు అలాగే సంతానపరంగా చిక్కులు కానీ సమస్యలు కానీ లేదా సంతానపరంగా ఖర్చులు కానీ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక అన్నిటికంటే ప్రధానంగా మీరు వివాహమే సంతానం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ యొక్క ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో సంతాన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి మీ యొక్క పేరు పది మంది నోలలను నానేటువంటి అవకాశం ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అధికారుల యొక్క అండదండలతో అధికారులతో మంచి సంబంధ బాంధవ్యాలు నిలుపుకుంటానని చెప్పవచ్చు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకాలతో మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడాను సర్దుబాటు చేసుకుంటా చెప్పవచ్చు ముఖ్యంగా మీరు చేపట్టినటువంటి పనులకు సంబంధించినటువంటి సంతోషకరమైనటువంటి వార్తలు కానీ సంతోషకరమైనటువంటి పరిస్థితులు కానీ మీకు ఏర్పడతాయి తద్వారా మీరు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు ఇక ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖుల్లో అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి వ్యాపారస్తులకి చిరు వ్యాపారస్తులకి కులవృత్తులకి చేతువృత్తుల్లో ఉన్నటువంటి వారికి అన్ని రకాలుగా ఆనందదాయకంగా ఉంటుంది అనేక రకాలుగా లాభస్థితిని మీరు ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో మీ యొక్క లైఫ్ని ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో ధన వ్యయం అధికంగా అయ్యేటువంటి అవకాశాలు అలాగే చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల కార్య విగ్నతలు కలిగేటువంటి అవకాశము అలాగే ఏ పని చేయకుండా వృధా కాలయాపన కానీ లేకపోతే ప్రతిదీ కూడా ఆందోళనగా ఉండేటువంటి అవకాశము అలాగే సమయానికి నిద్ర నిద్రపట్టకపోవడం అనేటువంటిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో మీకు గోచరం అవుతుంది ఇక ముప్పై ముప్పై ఏదో తారీఖుల్లో ప్రధానంగా ఎవరికైనా కానీ మాసాంతంలో కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఈ యొక్క వృషభరాశి వారికి మాత్రం మాసాంతంలో కొంత సంతోషకరమైనటువంటి వాతావరణం మీకు కలగబోతుంది ఇప్పటివరకు మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడము లేకపోతే మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శుభమైనటువంటి వార్తలు ఈ యొక్క ముప్పై ముప్పై ఒకటో తారీఖుల్లో ఉండడం ద్వారా తద్వారా మీరు కొంత ఎంత అలజడి అల అలసట అలాగే ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడాను మీకు సంతోషాన్ని ఇచ్చేటువంటి వార్తలు వినడం ద్వారా ఆ రోజున సంతోషంగా గడతానని చెప్పొచ్చు ఏదో తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఎంతటి వాడికైనప్పటికీ కూడాను ప్రధానంగా ఈ యొక్క మహాభారతంలో అర్జునుడు వీరుడే కావచ్చు కానీ దైవానుగ్రహం దైవాంశ సంభూతుడైనటువంటి కృష్ణుని ముందర పెట్టుకొని ఈ యొక్క కురుక్షేత్రంలో విజయాన్ని పొందాడు కాబట్టి దైవానుగ్రహం అందరికీ ఉండాల్సిందే ఎంతటి గొప్పవాడికైనా దైవంతోనే పూర్తి సాధించు సాధించుకుంటారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు అలాగే వివాహం ఉద్యోగం అనారోగ్యం దాంపత్య సమస్య నివారణకి పద్దెనిమిది రకాల హోమాలతో పాటుగా వృషభ బిధున కర్కాటక సింహతలు వృష్టిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా వృషభ రాశి వారికి కంటక శని దోష ప్రభావం ఉండడం వల్ల ఈ యొక్క దోష నివారణార్థమై శని దోష నివారణ హోమాది కార్యక్రమాలు కేవలం పదిహేను వందల రూపాయల రుసుమికి చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా ప్రతి ఒక్క నెలలో ఒక్కొక్క క్షేత్రంలో మీ నామాలతో ఈ యొక్క మీ పూర్తి కార్యక్రమాలని కూడా పన్నెండు నెలల పాటు కూడా నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు ఈ జూలై నెలలో అండి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అసలు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారు ఈ యొక్క వృషభరాశి వారికి సంబంధించి ఈ యొక్క సమస్యలు ఈ పదహారు నుంచి ముప్పై ఒకటి తారీఖు మీకు వస్తున్నప్పుడు గురువారం నాడు దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి ఒక సప్తాహం పూర్తి చేయండి గురువారం నాడు ఆదివారం నాడు మీకు తోచిన విధంగా అన్నదానం చేయండి ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చాలా మటుకు పరిష్కారం అవుతాయి అయితే ఎన్ని పరిహారములు మీరు పాటించినా మీ యొక్క గోచార రీత్యా సమస్యలు ఎదురు ఇంకా పెరుగుతున్నాయనుకున్నప్పుడు మీ జాతకంలో లోపం ఉన్నట్టు కారణం కాబట్టి మీకు జరుగుతున్నటువంటి దశ మంచిగా జరగలేకపోవడం కారణం కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి మంచి ఉపాసనా పనులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే ఈ నెలలో కాకుండా భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలు కూడా పరిష్కారం పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురుగారు ఈ జూలై నెలలో అంటే పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారం తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమహేశ్వర ప్రబ్రహ్మార్పణమస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి